ఇప్పుడు ఒక ఫుల్ భోజనం పెట్టాం ప్లేట్లో, నాలుగు కర్రీస్ పెట్టాము, పచ్చి పులుసు పెట్టాము, పెరుగు పెట్టాము, అన్నీ పెట్టాము. నాలుగుటికి నాలుగు ఒకే టేస్ట్ రావుగా, మూడు మంచి వస్తే ఒకటి వస్తుంది. అలా అనుకునే వాళ్ళకి అలా అనుకుందాం. ఒక సినిమా అన్నప్పుడు ఫుల్ ప్లేట్ ఆయన కథ చెప్పాలనుకున్నాం, ఆయన కథ చెప్పకుంటే ఫుల్ఫిల్ కాదుగా. ఇప్పుడు పింక్కి దానికి అదే కదా. ఇప్పుడు కళ్యాణ్ గారు కూడా ఒక స్టోరీ ఉంది, ఆ స్టోరీ చెప్పాలి, షార్ట్ టర్మ్లో చెప్పాలి. 16 మినిట్సా? 20 మినిట్స్లో ఆయన క్యారెక్టర్ చెప్పాలి, ఆయన గతం చెప్పాలి, చెప్పి మళ్ళీ మేము ఒరిజినల్ కథలోకి రావాలి. కాబట్టి అలా అనుకునే వాళ్ళు కొందరు పర్సంటేజ్ ఉంటారు. మరి కొందరు ఇప్పుడు వివి వినాయక్ గారు ఫోన్ చేశారు సినిమా చూసి, అన్నా నేను ఇప్పుడే చూశాను సూపర్ రెడ్డి సినిమా, ఎవరో ఫ్లాష్ బ్యాక్ గురించి మాట్లాడినా, నాకేమనిపించలేదు అట్లా. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళది, టోటాలిటీలో అదంతా అలా అనుకొని ఇలా అనుకునే వాళ్ళు కొందరు ఉండి ఉంటారు. వాళ్ళని మనం తప్పుపట్టడానికి లేదు. ఒక కర్రీ వాళ్ళకి నచ్చలేదు, నాలుగు కర్రీలో. ఈ సినిమాలో మాస్ సాంగ్ పెట్టినా ఐటమ్ సాంగ్ పెట్టినా సినిమా బతకదు, అది మాకు క్లారిటీ ఉంది. ఇప్పుడు ఇలాంటి సినిమాల్లో మాస్ పాట పెట్టలేము, ఐటమ్ సాంగ్స్ పెట్టలేము. ఇది పెట్టి ఇలా చేయడమే డైరెక్టర్ చాలా పెద్ద సాహసం చేసి సినిమాను సెట్ చేశాడు. రెండు బ్యాలెన్స్ చేయడం, ఏమాత్రం పక్కకి వెళ్ళినా మిస్ ఫైర్ కొడుతుంది ఎమోషన్, ఇది వేరు.